MLC Kavitaki, Hrudayapurvaka Dhanyavadalu Telajesina, MPTC Forum Adhyakshudu Palugula Navin Kumar. రాష్ట్రంలో జరుగుతున్న వర్షాకాలం శాసనమండలి సమావేశంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుండ్ల కవిత రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీటీసీ సభ్యులు క్షేత్ర స్థాయిలో ఎదుర్కొంటున్న పలు సమస్యలపైన లోతుగా అధ్యయనం చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఎంపీటీసీ సభ్యులకు గ్రామ పంచాయతీలో ప్రత్యేక స్థానం కల్పించడంతో పాటు పాఠశాలల్లో ఎగురవేసేటటువంటి జాతీయ పతాక ఆవిష్కరణ చేసే అవకాశాన్ని కల్పించి రాష్ట్రంలోని ఎంపీటీసీలకు గౌరవం దక్కేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ తుర్కపల్లి మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు వాసాలమర్రి ఎంపీటీసీ పలుగుల నవీన్ కుమార్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. గౌరవ మంత్రివర్యులు అనేకమైనటువంటి ప్రశ్నలు సభ్యులు అడిగినారు. గౌరవ సభ్యులు, ఒక చిన్న అంశం దీనికి జోడించాలనుకుంటా ఉన్నాను. ప్రధానంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం 14వ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇచ్చినటువంటి దాంతో ఓన్లీ జీపీస్కి ఫండ్ రావడం, ఆ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి గారు అందరూ కూడా మన రాష్ట్రం నుంచి చేసినటువంటి రిక్వెస్ట్తోని మళ్ళీ 15th ఫైనాన్స్ కమిషన్లో అవి మార్చుకోవడం జరిగింది. కానీ ఏవైతే కేటాయింపులు కేంద్ర ప్రభుత్వం చేస్తూ వచ్చిందో అది ఈ ఆర్థిక సంవత్సరానికి దాదాపుగా 500 కోట్లు తగ్గించినప్పటికీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు మండల ప్రజాపరిషత్లు, జిల్లా పరిషత్ల యొక్క సభ్యుల గౌరవాన్ని కాపాడడం కోసం అదనంగా 500 కోట్లు కేటాయించడం జరిగింది. అది మనందరికి కూడా చాలా గర్వించదగ్గటువంటి అంశం. ఈ అంశానికి సంబంధించి ఎంపీపీలు కానీ ZPTCలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా హర్షం వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఇంకొక చిన్న లోటుపాట్లు వాళ్ళకు ఉండేటటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన అంశంలో మా అందరి దగ్గర కూడా వారు రిపీటెడ్గా రావడం జరుగుతుంది. కాబట్టి గౌరవ మంత్రివర్యులకి అది రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటా ఉన్నాను. కొత్తగా ఏర్పడ్డటువంటి మండలాల్లో ఎంపీపీలకు ఒక పర్మనెంట్ ఆఫీసులు లేకపోవడం అన్నది తీరని లోటుగా ఉంటా ఉన్నది. అదేవిధంగా సర్పంచులతో పాటు ఎన్నికైనటువంటి ఎంపీటీసీలు ఎవరైతే ఉంటారో వారికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఎక్కడా లేదు. అంటే ఒక కనీసం గ్రామ పంచాయతీలో కూర్చుందామంటే కూడా ఎంపీటీసీకి ఒక కుర్చీ లేనటువంటి పరిస్థితి ఉండడంతో నిధుల సంగతి పక్కన పెట్టి కనీసం ఒక ఎంపీటీసీగా ఉన్నందుకు గౌరవం లేదనేటటువంటి ఆవేదన మాత్రం వారందరూ కూడా మా దగ్గర వ్యక్తం చేస్తూ ఉంటారు. కాబట్టి గౌరవ మంత్రివర్యులు ఇదివరకే మేమందరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు అందరం కూడా వెళ్ళి కోరడం జరిగింది. ఆ విషయంగా కొన్ని ఏమన్నా సవరణలు చేస్తూ ఎంపీటీసీ సభ్యులకు కూడా కొద్దిగా గౌరవప్రదమైనటువంటి హోదాను జీపీలలో కల్పించే విధంగా గౌరవ మంత్రివర్యులు ఏమన్నా చర్యలు తీసుకోవాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం సార్. ఇంకొక చిన్న అంశం సార్, స్కూళ్ళల్లో జెండాలు ఎగరేసేటటువంటి విషయం కావచ్చు, స్వాతంత్ర దినోత్సవం నాడో గణతంత్ర దినోత్సవం నాడో ఏదో ఒక సందర్భంలో జెండా ఎగరేసేటటువంటి అధికారం ఎంపీటీసీలకు ZPTCలకు ఉండాలని చెప్పి వారు పదే పదే కోరుతూ ఉన్నారు. ఎక్కడ అవకాశం వచ్చినా కూడా దయచేసి ఆ అవకాశాన్ని ప్రజాప్రతినిధులు అయినటువంటి వారికి ఇవ్వవలసిందిగా కోరుతూ సెలవు. థ్యాంక్ యూ. నా పేరు పల్లుల నవీన్ కుమార్, వాసాలమర్రి ఎంపీటీసీ. మాకు ఒక రకమైనటువంటి సంతోషం ఏర్పడింది అంటే నిన్న జరిగినటువంటి శాసనమండలి సమావేశాలలో స్థానిక సంస్థల ద్వారా ఎన్నికైనటువంటి ఎమ్మెల్సీ గౌరవనీయులు కల్వకుంట్ల కవిత గారు మా తరఫున మాకు జరిగేటువంటి క్షేత్రస్థాయిలో ఏ రకమైనటువంటి ఇబ్బందులు కొనసాగుతూ ఉన్నాయి, మాకుండేటువంటి గౌరవం ఏ రకంగా గౌరవం దక్కియాలి అనేటువంటి నిధుల విషయంలో కావచ్చు, విధుల విషయంలో కావచ్చు సభ దృష్టికి మా తరఫున తీసుకెళ్లినందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా గతంలో లేని విధంగా ఎంపీటీసీలకు ZPTCలకు నిధులు కేటాయించినప్పటికీ కూడా గ్రామ పంచాయతీలలో కావచ్చు, కొత్తగా ఏర్పడినటువంటి మండలాలు కావచ్చు, వాటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు గ్రామ పంచాయతీలలో కూడా గౌరవ ఎంపీటీసీ సభ్యులకు ఒక స్థానాన్ని కల్పించాలనేటువంటి విషయాన్ని సభ దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినందుకు వారికి ఎల్లవేళలా ఎంపీటీసీల అందరం రుణపడి ఉంటామనేటువంటి విషయం తెలియజేస్తూ గతంలో కూడా స్థానిక సంస్థల శాసనమండలి సభ్యులు ఉన్నప్పటికీ కూడా అందరూ కొంతవరకు కృషి చేస్తే మాకున్నటువంటి సమస్యలను పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో ఏ రకంగా ఉందనేటువంటి అధ్యయనం చేసి వారందరి మనోభావాలకు తగ్గట్టుగా ప్రభుత్వం దృష్టికి చేరవేసి మాకు ఒక గౌరవాన్ని దక్కించాలనేటువంటి ఆకాంక్ష ఏదైతే ఉందో వారికి ఎల్లవేళలా మేము రుణపడి ఉంటాం, హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం. ఎంపీటీసీలందరి తరఫున కూడా మాకు ఒక గౌరవాన్ని ప్రసాదించేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వారికి ఎల్లవేళలా మేము రుణపడి ఉంటూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎంపీటీసీల గౌరవాన్ని కాపాడేందుకు వారికి సమస్యలను అన్నింటినీ కూడా కేసీఆర్ గారి దృష్టికి తీసుకువెళ్ళి ప్రభుత్వ పాఠశాలల్లో కూడా కనీసం ఎక్కడో ఒక చోట ఎంపీటీసీలకు గౌరవం దక్కాలనేటువంటి విషయాన్ని గౌరవనీయులు
ఎమ్మెల్సీ కవిత గారు కేసీఆర్ దృష్టితో పాటు సభ దృష్టి కూడా తీసుకెళ్లినందుకు ఎంపీటీసీల ఫోరం అధ్యక్షునిగా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం. ఇంకోటి మాకున్నటువంటి ఎంపీటీసీలు క్షేత్రస్థాయిలో జరిగేటువంటి ఇబ్బందులు గ్రామ పంచాయతీ పాలక వర్గం ఏ రకంగా అయితే ఉంటుందో అక్కడే ఎన్నిక కాబడినటువంటి ఎంపీటీసీలకు ఇబ్బందులు అయితే ఉన్నాయి. కుర్చీ లేనటువంటి పరిస్థితి అనేది అందరి సమస్య, రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీటీసీల అందరి సమస్యను కూడా గుర్తించి సభ దృష్టికి తీసుకపోయి క్షుణ్ణంగా ప్రతి అంశాన్ని కూడా అక్కడ జరిగేటువంటి క్షేత్రస్థాయిలో ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయో వాటన్నింటినీ గౌరవనీయులు కేసీఆర్ గారి దృష్టికి తీసుకుపోవడం, అదేవిధంగా మాకున్నటువంటి విధి విధానాలు ఏ రకంగా ఉండాలి, రేపు వీరికి ఏ రకమైనటువంటి గౌరవం ఉండాలి అనేటువంటి దుర్గబల్లి మండలం ఎంపీటీసీల ఫోరం అధ్యక్షునిగా మా మండలంలో ఉన్నటువంటి ఎంపీటీసీలు అందరి తరఫున ఎమ్మెల్సీ కవిత గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. శివకాయత్రి ఎంటర్ప్రైజెస్ డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ సబ్మెర్సిబుల్ పంప్స్. మీ గృహ వ్యవసాయ పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ మరియు కోర్సా సబ్మెర్సిబుల్ పంప్స్ మరియు డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ వాటర్ సాఫ్ట్నర్స్ హిమజల్ ఆర్వో ప్లస్ ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైర్స్. శివకాయత్రి ఎంటర్ప్రైజెస్